వినాయక చవితిని పురస్కరించుకుని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో 5వ రోజు నెల్లూరులో అత్యంత వైభవంగా శోభాయాత్ర, గణేష్ ఘాట్లో గంగాహారతితో పాటు సామూహిక నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు పెద్ద ఎత్తున మహిళలతో వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రను ఎమ్మెల్యే కోటమిరెడ్డి శంఖం పూరించి ప్రారంభించారు. గణేష్ ఘాటు వరకు కేరళ వాయిద్యాలు, కోలాటం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభవంగా నిమజ్జన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అలాగే రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు కాశీని తలపించేలా హరహర మహాదేవ్, శంభో శంకర, జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ ఆ ప్రాంగణం మారుమ్రోగిపోయింది. అత్యంత భక్తి శ్రద్దలతో పుర ప్రజలు, భక్తులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గణేష్ ఘాటు భక్తి పారవస్యంతో పులకరించింది. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, మహిళా నేతలు తాళ్లపాక అనురాధ, భానుశ్రీ తదితరులు పాల్గొని గణనాథుడి పూజలు అందుకున్నారు. దాదాపు 40 సంవత్సరాల నుంచి నెల్లూరు ట్యాంక్ బండ్ ఒడ్డున గంగాహారతి వైభవంగా చేస్తారు. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ పార్టీలకు అతీతంగా చేస్తారు. దాంట్లో ఈరోజు శ్రీధర్ రెడ్డి,
అట్లే బీజేపీ సురేంద్ర రెడ్డి మా సత్య మా సత్య ఎక్స్ కార్పొరేటర్, అట్లే ఆమె మా దీపమ్మ మహేష్ కార్పొరేటర్, దీపమ్మ వెంకయ్యనాయుడు గారి కుమార్తె, వీళ్ళందరూ ఘనంగా ఈ కార్యక్రమాన్ని నేను చూస్తూనే ఉండా, దశాబ్దాల నుంచి చూస్తుండా. విఘ్నేశ్వరుడి విఘ్నాలన్నీ ప్రజలకు తొలగిపోయి ఈ రాష్ట్రానికి మంచి జరిగేదానికి విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా చేయటం నిజంగా భక్తులుగా ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళకి రుణపడి ఉంటాం. విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సామూహిక గణేష్ నిమజ్జనం, పవిత్ర గంగాహారతి, మహిళల శోభాయాత్ర ఈరోజు నెల్లూరు గ్రామదేవత ఇరుగాళమ్మ పాదాల చెంత గణేష్ ఘాట్లో అద్భుతంగా మహోద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వర్ణ భారత్ ట్రస్ట్ అధినేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి కుమార్తె దీపా వెంకట్ గారు, సర్వేపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీకర్ అనేక మంది విచ్చేయడం జరిగింది. విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి చేసిన ఏర్పాట్లు అద్భుతం, మహోద్భుతం. ఇందుకు సహకరించిన అధికార యంత్రాంగానికి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు, పార్లమెంటు సభ్యులు వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారంతా కూడా పాల్గొవలసి ఉంది. అయితే వరద బాధితుల సహాయార్థం వారు విజయవాడలో ఉన్నారు, అక్కడి నుంచే అన్ని రకాల సూచనలు వాళ్ళు చేయడం జరిగింది. అన్నిటికీ మించి స్థానికంగా మా యొక్క బీజేపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు పి సురేందర్ రెడ్డి గారు, మిగతా పెద్దలందరూ కూడా అటు సత్యనాగేశ్వర గారు, అందరూ పేరు పేరున వారు చేసిన కష్టానికి, ముఖ్యంగా ప్రియ పత్రికా విలేకరులకి, లైవ్లు పెట్టిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. హర హర మహదేవ్, శంభో శంకర, జై బోలో గణేష్ మహారాజ్కి జై అని నినాదాల మధ్య గణేష్ ఘాట్లో ఈ గంగాహారతి యొక్క బాణసంచ మూతల మధ్య, భక్తుల మంత్ర ఉచ్చారణ మధ్య, పండితుల ఉచ్చారణ మధ్య, భక్తుల నినాదాల హోరు మధ్య అద్భుతంగా మహోద్భుతంగా సాగింది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.